हेलो गाइस वेलकम टू तेलुगु पॉपकॉर्न ई वीडियो गनक नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी मरिन्नी वीडियोल कोसम चानल नी सब्स्क्राइब चेसुकोंडी। मूवी स्टार्ट अव्वगाने शुगर अने अम्मायिनी चूस्तामु। शुगर चाला अंदंगा उंटुंदी। आमेनी चूसिन अंदरू प्रेमलो पड़िपोतारु। ఒక రోజు షుగర్ కొత్త ఫ్రెండ్ తో హోటల్ కి వెళ్తుంది। అక్కడ వారు మత్తుమందు డీలింగ్ కోసం మీటింగ్ పెట్టుకుంటారు। ఆమె ఫ్రెండ్ పోలీస్ కి ఇన్ఫార్మర్। పోలీసులు వచ్చే ముందు అతను రూమ్ లో నుండి బయటికి వెళ్లిపోతాడు। తర్వాత పోలీసులు వచ్చి షుగర్ ని అరెస్ట్ చేస్తారు। జైల్లో షుగర్ కి కార్లోస్ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది। కార్లోస్ డబ్బు కోసం ప్రాస్టిట్యూషన్ చేసేది, అందువల్లే ఆమెని జైల్లో వేశారు। కొద్దిసేపయ్యాక ఆమెని జైలర్ దగ్గరికి పంపిస్తారు। జైలర్ ఆమెతో నీ దగ్గర మత్తుమందు దొరికింది, అందుకు నీకు 7 సంవత్సరాల శిక్ష పడుతుంది, కానీ నువ్వు గనుక గవర్నమెంట్ పొలాల్లో పని చేస్తే 2 సంవత్సరాల్లో బయటికి రావచ్చు అని చెప్తాడు। అందుకు అతను ఒక అగ్రిమెంట్ ని ఆమెకి ఇస్తాడు। తొందరగా విడుదల కావాలని షుగర్ ఆ పేపర్ పై సైన్ చేస్తుంది। తర్వాత షుగర్ ని మిగతా ఖైదీలతో చెరకు పంటల వైపు తీసుకెళ్తారు। ఇక్కడ ఆమె 2 సంవత్సరాలు పని చేయాలి। చాలా సమయం ప్రయాణించిన తర్వాత వారు పంటల దగ్గరికి వస్తారు। షుగర్ అండ్ కార్లోస్ చాలా సంతోషపడతారు, ఎందుకంటే 2 సంవత్సరాలలో వారు విడుదల కాబోతున్నారు కాబట్టి। కానీ నాన్సీ అనే అమ్మాయి మాత్రం సాడ్ గా ఉంటుంది, ఎందుకంటే ఆమె ఏం తప్పు చేయకుండానే తప్పుడు కేసు పెట్టి ఆమెని జైల్లో వేశారు। ఒక దగ్గర ట్రక్ స్లో కాగానే నాన్సీ ట్రక్ లో నుండి దూకి పారిపోతూ ఉంటుంది, కానీ పోలీస్ వారు ఆమెని పట్టుకొని దెబ్బలు కొడతారు। తర్వాత వారు ఆమెతో ఎంజాయ్ చేస్తారు। ఎవరైనా అమ్మాయి ఇక్కడి నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తే ఆమెని కూడా ఇలాగే చేస్తారు। యాక్చువల్ గా ఈ దేశంలోని పోలీసులు ఖైదీలను కోర్టులో ప్రవేశపెట్టరు, బదులుగా వారిని గవర్నమెంట్ పొలాల్లో పని చేయించుకొని విడిచిపెడతారు। కొద్దిసేపటి తర్వాత వారు షెల్టర్ దగ్గరికి చేరుకుంటారు। అమ్మాయిలందరూ ట్రక్ లో నుండి దిగి ఒక చోట నిలబడతారు। ఈ ఏరియాకి బ్రెయిన్ అనే ఆఫీసర్ సూపర్వైజర్ గా పనిచేస్తాడు। అతను అమ్మాయిల దగ్గరికి వచ్చి, ఈ ఏరియాలో కనపడే వ్యక్తులందరూ నా మనుషులే, ఎవరైనా ఇక్కడి నుండి పారిపోవాలని చూస్తే నా మనిషి ఆమెని ఏమైనా చేయవచ్చు అంటాడు। అతడు వారికి ఒక షాప్ ని చూపిస్తాడు। ఆ షాప్ లో వారికి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి, ఇంకా రెంట్ కి డ్రెస్సెస్ ని కూడా ఇస్తారు। వాటికి కావాల్సిన డబ్బుల్ని వీరి శాలరీలో నుండి కట్ చేసుకుంటారు। నెక్స్ట్ అమ్మాయిలందరూ పొలాల్లో పని చేస్తుంటారు, షుగర్ కి పని చేయడం రాదు। అది చూసిన రోడి అనే వ్యక్తి ఆమెకి పని ఎలా చేయాలో నేర్పిస్తాడు। కొద్దిసేపటి తర్వాత అబ్బాయిలతో కూడిన ఒక ట్రక్ అక్కడికి వస్తుంది, వారు కూడా ఖైదీలే, వారు ఇక్కడ అమ్మాయిలతో పాటు పని చేయడానికి వస్తారు। ఆ అబ్బాయిలలో ఒకరి పేరు మోజో। కార్లోస్ అండ్ షుగర్ వారినే చూస్తూ ఉంటారు। అక్కడే కార్లోస్ అండ్ మోజో చూపులు కలుస్తాయి। నెక్స్ట్ డే అందరూ పని చేస్తుండగా డాక్టర్ విల్ అక్కడికి వస్తాడు। అక్కడ ఎవరికైనా అనారోగ్యం కలిగితే విల్ ట్రీట్మెంట్ చేస్తాడు, అంతేకాకుండా అతను ఎవరికి తెలియకుండా ఖైదీలపై ప్రయోగాలు కూడా చేస్తుంటాడు। ఇంకా ఆ అమ్మాయిలలో ఎవరైనా నచ్చితే వారితో ఎంజాయ్ చేసేవాడు। కొద్ది రోజుల్లోనే రోడీ అండ్ షుగర్ లవ్ లో పడతారు। రోడీ విల్ యొక్క డ్రైవర్, పేషెంట్స్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లడం అతని జాబ్। మరోవైపు కార్లోస్ అండ్ మోజో కూడా ప్రేమలో ఉన్నారు, వారికి టైం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేసేవారు। ఒకరోజు రాత్రి రోడీ అండ్ షుగర్ నడుచుకుంటూ విల్ ఇంటి దగ్గరికి వెళ్తారు। అప్పుడే వారు విల్ కారులో నుండి బయటికి వెళ్లడాన్ని చూస్తారు। తర్వాత వారు అతని ఇంట్లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు। వారు ఎంజాయ్ చేస్తుండగా విల్ సడన్ గా వచ్చి వారిని చూస్తాడు। ఇలా చేసినందుకు నెక్స్ట్ డే రోడీ అండ్ షుగర్ కి పనిష్మెంట్ ఇస్తారు। బ్రెయిన్ చెప్పినట్టుగా రోడీ షుగర్ ని కట్టేస్తాడు। రోడీ పై కూడా బ్రెయిన్ కి కోపం వస్తుంది, బ్రెయిన్ అతన్ని కొడతాడు। బ్రెయిన్ కొరడాన్ని రోడీకి ఇచ్చి షుగర్ ని కొట్టమని చెప్తాడు, కానీ రోడీ షుగర్ ని కాకుండా బ్రెయిన్ ని కొడతాడు। బ్రెయిన్ కి కోపం వచ్చి వెంటనే తన దగ్గరున్న గన్ తో రోడీని షూట్ చేస్తాడు। రోడీ అక్కడే చనిపోతాడు। రోడీ తర్వాత ఇప్పుడు షుగర్ వంతు వస్తుంది। బ్రెయిన్ షుగర్ దగ్గరికి వెళ్ళగానే ఆమె స్పృహ కోల్పోతుంది। ఆమెని అలా చూసిన బ్రెయిన్ అక్కడి నుండి వెళ్లిపోతాడు। అదే రోజు రాత్రి కొందరు పడుకొని ఉండగా షుగర్ చప్పుడు లేకుండా నిద్ర లేచి అక్కడి నుండి పారిపోతుంది। ఇన్ఫాక్ట్ రోడీ మరణాన్ని చూసిన తర్వాత షుగర్ కి అక్కడ ఉండాలంటే భయం కలిగింది। మరోవైపు బ్రెయిన్ చెకింగ్ కి వచ్చినప్పుడు షుగర్ పారిపోయిందని తెలుస్తుంది। నెక్స్ట్ డే కూడా షుగర్ అదే అడవిలో తిరుగుతూ ఉంటుంది, ఇంకా ఆమెకి అడవిలో నుండి బయటికి వెళ్లే దారి కనపడదు। అలా ఆమె అడవిలో వెళ్తుండగా
ఒక ట్రాప్లో చిక్కుకుంటుంది. అలాంటి ట్రాప్స్ బ్రెయిన్ అడవిలో చాలా ఫిక్స్ చేశాడు, ఎందుకంటే ఏ ఖైదీ కూడా అక్కడి నుండి తప్పించుకోకూడదని. మళ్ళీ షుగర్ని పొలంలోకి తీసుకుని వస్తారు, తర్వాత మళ్ళీ ఆమెతో పని చేపిస్తారు. అప్పుడప్పుడు డాక్టర్ విల్ షుగర్పై ప్రయోగాలు చేసేవాడు. అలా ఆమెపై అతని ప్రయోగాలు ప్రమాదంగా మారుతాయి. ఆ ప్రయోగాలను చూస్తున్న అమ్మాయిలకి చాలా భయం వేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మోజో ఇంకా కొంతమంది అమ్మాయిలు పొలాల వైపు వెళ్తుంటారు. అప్పుడు వారికి మనిషి ఎముకలు కనిపిస్తాయి. అమ్మాయిలందరూ అక్కడ తవ్వుతారు. కొద్దిసేపు తవ్విన తర్వాత వారికి మనిషి అస్థి పంజరాలు కనిపిస్తాయి. వాటిని చూసిన క్యార్లోస్ వీరిని డాక్టర్ విల్ చంపాడు కావచ్చు అంటుంది. తర్వాత క్యార్లోస్, షుగర్ అండ్ మోజో విల్ దగ్గరికి వెళ్తారు. వీరిని నువ్వే చంపావని మాకు తెలుసు అని బ్లాక్ మెయిల్ చేస్తారు. మమ్మల్ని విడిపిస్తే మేము ఈ విషయం గురించి ఎవరికి చెప్పము అంటారు. అందుకు విల్, సరే నేను ఈ విషయం గురించి రేపు బ్రెయిన్ తో మాట్లాడుతాను అని చెప్తాడు. తర్వాత వారు అక్కడి నుండి వెళ్లిపోతారు. కొద్దిసేపటి తర్వాత మోజో అడవిలో కూర్చొని రేపు విడుదల అవుతున్నందుకు చాలా సంతోషపడతాడు. అంతలోనే బ్రెయిన్ సబార్డినేట్ మోజోపై అటాక్ చేస్తాడు, ఇంకా అతన్ని బాగా కొడతాడు. అందువల్ల మోజో స్పృహ కోల్పోతాడు. తర్వాత మోజోని విల్ దగ్గరికి తీసుకొస్తారు. విల్ ని బ్లాక్ మెయిల్ చేసినందుకు అతను మోజోని చంపేస్తాడు. నెక్స్ట్ డే బ్రెయిన్ అమ్మాయిల దగ్గరికి వచ్చి మోజో నిన్న రాత్రి పారిపోయాడు అని అబద్ధం చెప్తాడు. ఆ అమ్మాయిలకి బ్రెయిన్ అబద్ధం చెప్తున్నాడని అర్థమవుతుంది. అప్పుడు క్యార్లెస్ కోపంతో బ్రెయిన్ చేతివేళ్లని నరికేస్తుంది. అప్పుడే బ్రెయిన్ సబార్డినేట్స్ వచ్చి కార్లెస్ ని అక్కడి నుండి తీసుకెళ్తారు. అదే రోజు రాత్రి షుగర్ క్యార్లెస్ ని విడిపించడానికి మిగతా అమ్మాయిలతో కలిసి ప్లాన్ వేస్తుంది. తమ ప్లాన్ అమలు పరచడానికి వారు బయలుదేరుతారు. షుగర్ వారికి లీడర్ గా వ్యవహరిస్తుంది. స్టోర్ దగ్గర వారికి రిక్ అనే ఆఫీసర్ కనిపిస్తాడు. షుగర్ రిక్ దగ్గరికి వెళ్లి అతన్ని ఫ్లట్ చేస్తూ పక్కకి తీసుకెళ్తుంది. అప్పుడు మిగతా అమ్మాయిలు స్టోర్ లోకి వెళ్లి ఆయిల్ ని దొంగిలిస్తారు. తర్వాత వెల్ ఉండే ప్లేస్ దగ్గరికి షుగర్ వెళ్తుంది. అక్కడ వెల్ క్యార్లెస్ ని బోనులో బంధించి దాని కింద మంట పెడతాడు. క్యార్లెస్ ఆ హీట్ వల్ల బోనులో విలవిలలాడుతూ ఉంటుంది. షుగర్ మెల్లిగా వెల్ దగ్గరికి వచ్చి వెనుక నుండి అటాక్ చేస్తుంది. అప్పుడు వెల్ స్పృహ తప్పిపోతాడు. తర్వాత షుగర్ క్యార్లెస్ ని బోనులో నుండి కాపాడుతుంది. మరోవైపు మిగతా అమ్మాయిలు పొలాల్లో ఆయిల్ పోసి నిప్పంటిస్తారు. కొద్దిసేపటి తర్వాత షుగర్ వెల్ ని నిద్రలేపి ఆ అడవిలో నుండి బయటికి వెళ్లే దారి చెప్పు అని అడుగుతుంది. అంతలోనే బ్రెయిన్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిలతో ఫైట్ చేస్తాడు. ఆ ఫైటింగ్ లో బ్రెయిన్ చనిపోతాడు. తర్వాత క్యార్లెస్ వెల్ ని తీసుకుని జీప్ లో కూర్చుంటుంది. వెనుక మరికొంతమంది అమ్మాయిలు ఆ జీప్ ని ఫాలో అవుతుంటారు. బ్రెయిన్ సబార్డినేట్స్ క్యార్లెస్ పై ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఆమె జీప్ కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఆమెకి చాలా గాయాలవుతాయి. క్యార్లెస్ కి తాను చనిపోతానని అర్థమై జీప్ దిగి అందులో ఉన్న ఆయిల్ పై ఫైర్ చేస్తుంది. అప్పుడు అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ లో వెల్ అండ్ క్యార్లెస్ ఇద్దరు చనిపోతారు. తర్వాత షుగర్ అండ్ ఆ ట్రక్ లో ఉన్నవారు ఎలాగోలా సిటీకి చేరుకుంటారు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.